హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో కోసం చేయబోయే పౌడరు మల్టీపర్పస్ పౌడర్ ఇది పేరుకు తగ్గట్టే అన్ని రకాల టిఫిన్లు అంటే ఇడ్లీ దోశ వడ ఇలాంటి వాటిల్లోకి రైస్లోకి అలాగే కొన్ని ఫ్రైల మీద కూడా చల్లుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఇది హౌస్ వైఫ్స్కి వర్కింగ్ లేడీస్కి బ్యాచర్స్కి చాలా ఉపయోగపడుతుంది మరి ఇది ఎలా చేయాలో చూద్దామా మల్టీపర్పస్ పొడికి ఏమేం కావాలో చూద్దాము ఏది తీసుకున్నా కూడా కప్పు కానీ గ్లాసు కానీ అన్నీ సమానంగా తీసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు మినపప్పు కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు పుట్నాలు ఒక గ్లాసు పల్లీలు ఒక గ్లాసు అలాగే కారానికి సరిపడా మిరపకాయలు ఈ పప్పులన్నీ కూడా ఒకటి 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 తర్వాత ఒకటి వేరువేరుగా వేయించుకోవాలి నూనె లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టాను వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పప్పు వేయించుకోవాలి ఇప్పుడు ముందు మినపప్పు వేయిస్తున్నాను ఇది మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి మాడకూడదు మాడకుండా వేయించుకోవాలి కలిపిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేస్తే ఆ వేడి ఈవెన్గా తగిలి వేగుతాయి బాగా మినపప్పు కొంచెం రంగు మారింది మంచి కమ్మని వాసన వస్తుంది కానీ ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి బ్రౌన్ అయ్యాక తీయాలి శనగపప్పు చక్కగా వేగింది ఇప్పుడు తీసేసి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు తీసేసి వేరే దాంట్లో వేసుకుందాము ఇప్పుడు శనగపప్పు వేయించుకుందాము ఇది కూడా అంతే తిప్పుతూనే వేయించుకోవాలి సిమ్లో ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి శనగపప్పు కూడా రంగు మారి మంచి వాసన వస్తుంది వేగిన వాసన కానీ ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి శనగపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది ఇవి కూడా తీసి మినపప్పు వేసుకున్న బౌల్లోనే వేసేసుకుందాము ఇప్పుడు కందిపప్పు వేయించుకుందాము కందిపప్పు కూడా అంతే కలుపుతూ వేయించుకోవాలి కందిపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది ఇది కూడా తీసేసి ఆ పప్పుల్లో వేసేద్దాము ఇప్పుడు పెసరపప్పు వేయించుకుందాము పెసరపప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే తొందరగా వేగిపోతుంది రంగు కూడా మారిపోతుంది అందుకని కలుపుతూనే దగ్గరే ఉండాలి ఒక్క నిమిషం కూడా వదలకుండా వేయించుకోవాలి పెసరపప్పు కూడా చక్కగా ఎర్రగా వేగింది మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది కూడా తీసేసి పక్కన బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము పల్లీలు సిమ్లో వేయించుకోవాలి ఎందుకంటే టైం పడుతుంది లోపల దాకా వేగాలి కాబట్టి సిమ్లో ఇది కలుపుతూ ఉండకాలి కొంచెం అలా మధ్య మధ్యలో వదిలేయచ్చు కానీ కలుపుతూ ఉండాలి చూసుకోవాలి దగ్గరగా ఉండి మారి మారిపోకుండా చూసుకోవాలి ఈ పల్లీలు కూడా కొద్దిగా రంగు మారింది పైన బ్రౌన్ కలర్ వచ్చింది కదా కలుపుతూ మధ్య మధ్యలో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు కూడా పల్లీలు కూడా ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో పుట్నాలు వేసేయాలి ఈ వేడికి సరిపోతుంది పుట్నాలు వేరేగా వేయించక్కర్లేదు ఈ పుట్నాలు కూడా ఈ వేడి పల్లీల్లో వేసేస్తే ఆ వేడికి సర్దుకుంటుంది స్టవ్ కట్టేసి దీన్ని మిగిలిన పప్పుల్లో కలపకూడదు ఇది వేరేగా పెట్టుకోవాలి ఇలా ఈ నాలుగు పప్పులు ఒక వేసుకున్నాము వేడిగా ఉండేది అలాగే ఈ పల్లీలు పుట్నాలు ఒక దాంట్లో వేసుకోవాలి ఇది ఇందులో కలపకూడదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఈ వేడివేడి పల్లీలలో వేసేయాలి పల్లీలు కానీ ఈ పప్పులో ఎక్కడైనా వేయచ్చు వేడి మీద వేయాలి కానీ వేయించకూడదు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి ఒక మూకలో ఒక స్పూను నూనె వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఘాటు వస్తుంది ఎండుమిరపకాయలు వేగేటప్పుడు ఘాటు వస్తుంది ఆ ఘాటు రాకుండా ఉండడం కోసం నూనె వేయాలి ఇది మిరపకాయలు కూడా మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇలా వేయించిన మిరపకాయలు వేసి గ్రైండ్ చేయడం వలన కమ్మదనం వస్తుంది పొడికి ఇది రంగు మారకుండా జస్ట్ గలగల వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి కలర్ మారకుండానే స్టవ్ కట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం వేగుతాయి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాము ఈ పప్పులు చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఈ ముందు ఈ కందిపప్పు శనగపప్పు మినపప్పు ఉన్నాయి కదా ఇవి ముందు మిక్సీ జార్లో వేసి ముందు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయిన తర్వాత ఇది వేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రైండ్ మెత్తగా అవడానికి కొంచెం టైం పడుతుంది పల్లీలు తొందరగా అయిపోతాయి ఇది మరి దీంతోపాటు నలగాలి అంటే ముద్ద అయిపోతుంది ఇందులోంచి ఆయిల్ వస్తుంది కదా ముద్ద అయిపోతుంది ఆరింది కాబట్టి పర్వాలేదు అయినా కూడా ముందు ఈ పప్పులే గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పులన్నీ జార్లో వేసుకున్నాక కొన్ని ఎన్ను మిరపకాయలు కారానికి సరిపడా మనం వేయించుకున్నాం కదా ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇది కొంచెం బరక బరకగా ఉంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పల్లీలు పుట్నాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే పల్లీల్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పొడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి పైకి కిందకి బాగా కలపాలి కారానికి సరిపడా మిరపకాయలు వేసుకున్నాం కదా మిరపకాయలు కూడా ఒక రెండు మూడు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఈ పచ్చళ్ళ కారం ఇది వేయడం వలన రంగు వస్తుంది అంతే అంతకు మించి ఏమీ కాదు మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి కొంచెం కొంచెం మళ్ళీ మిక్సీ జార్లో వేసి తిప్పుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కాలుస్తాయి ఇప్పుడు ఇందులో వేసి కొంచెం కొంచెం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకునేది మళ్ళీ వేరే బౌల్లో వేసుకోవాలి మళ్ళీ ఇందులోంచి కొంచెం తీసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇలాగ మొత్తం అంతా అయిపోయే వరకు చేయాలి ఇప్పుడంతా గ్రైండ్ చేయడం అయ్యింది ఇది కొంతసేపు ఉన్నాక ఒక ఎయిట్ డబ్బాలో పెట్టుకోవాలి కొంచెం ఆరాలి మనం గ్రైండ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా అవి వేడి ఆరే వరకు కొంచెము ఒక పది నిమిషాల సేపు బయట పెట్టాలి తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి